अरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वरियमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। గద్వారం మనం చెప్పుకున్నాం, ఆలోచన రావడానికి ముందు మన మనసులో ఎక్కడ ఉంటుంది అది? నా సార్ ఇట్ వాజ్ దేర్, ఇట్ వాజ్ నాట్ దేర్, బట్ ఇట్ వాజ్ దేర్ అని చెప్పారు. పొడుపు కథ లాంటిది, అది అక్కడ లేదు ఏమీ, కానీ అంతా అక్కడే ఉంది సుమా అని చెప్పారు. అదేంటో తర్వాత మనకి తెలుస్తుంది. దీని నుంచి లంప్ ఆఫ్ షుగర్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ లంప్ ఆఫ్ షుగర్ అండ్ క్రిస్టల్ ఆఫ్ సాల్ట్, క్రిస్టల్ ఆఫ్ షుగర్, షుగర్ క్రిస్టలు ఎగ్జాంపుల్స్ మాస్టర్ గారు అట్లా చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది మనసుకి బాగా పట్టుకున్నట్లయితే పెద్ద పెద్ద విషయాలు మనకి చాలా సూక్ష్మంగా ఉండేటటువంటి విషయాలు మనకి చాలా స్పష్టంగా చాలా సులువుగా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ మాస్టర్ గారు చెప్తుంటారు. అవే ఎగ్జాంపుల్స్ రిపీట్ చేస్తుంటారు ఎక్కువ, అది మనసులో బాగా హత్తుకోవాలని చెప్పి. ఏం చెప్తున్నారు? దేర్ ఇస్ ఎ లంప్ ఆఫ్ షుగర్, వన్ వీ ప్లేస్ ఇట్ ఇన్ వాటర్ ఇట్ గెట్స్ డిజాల్వ్డ్. ఈ ద షుగర్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్? ఎగ్జిస్టింగ్. వేర్ ఈజ్ ఇట్ ఇన్ ద వాటర్? ఎస్. బట్ ఇట్ ఈస్ ద బట్ ఈ ద క్రిస్టల్ ఆఫ్ ది షుగర్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్? నో. వన్ ఇట్ కమ్స్ అవుట్ అగెయిన్, డజ్ ఇట్ కమ్ యాజ్ షుగర్ క్రిస్టల్ ఆర్ సంథింగ్ ఎల్స్? ఈ ద షేప్ ఆఫ్ ది షుగర్ క్రిస్టల్ కాన్స్టెంట్ ఆర్ నాట్? ఎ షుగర్ క్రిస్టల్ కెన్ నెవర్ బీ లైక్ ఏ సాల్ట్ క్రిస్టల్. ఎ సాల్ట్ క్రిస్టల్ కెన్ నెవర్ బీ ఇన్ ది షేప్ ఆఫ్ ద ఐస్ బ్లాక్. ఎవరి సబ్స్టెన్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ షేప్ ఆఫ్ ది క్రిస్టల్ ఇన్ టు విచ్ ఇట్ క్రిస్టలైజెస్. నౌ టెల్ మీ దట్ ది క్రిస్టల్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ వెన్ ది షుగర్ ఈజ్ డిజాల్వ్ ఇన్ వాటర్. సింపుల్గా చెప్పారు. ఒక పంచదార రేణువులు క్రిస్టల్స్ ఉన్నాయి, ప్రతిబలం అనుకోండి, పని లేకపోతే పంచదార తాలూకు ఇది అనుకోండి, అవి క్రిస్టల్ ఫామ్లో ఉన్నాయి. అది భౌతిక పదార్థంగా మనకు అనిపిస్తుంది. దాన్ని నీళ్ళలో కలిపేసాం మనం. నీళ్ళలో కలిపేసిన తర్వాత ఈ పంచదార తాలూకు క్రిస్టల్స్ అనేవి ఏమవుతాయి? నీళ్ళలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు గ్లాసులో మనకి ఏం కనిపిస్తున్నది? నీళ్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. పంచదార నీళ్లు కనిపిస్తున్నాయి అనుకుందాం. పూర్వత్తు నీళ్లు పంచదార కలపడం వల్ల అది పంచదార నీళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఆ నీళ్లు తీయగా ఉంటాయి, పంచదార తీయగా ఉంటుంది కాబట్టి ఆ ధర్మం నీళ్ళకి వచ్చి నీళ్లు తీయగా ఉంటాయి. కానీ పంచదార ఎక్కడుంది? ఇంట్లో పంచదార క్రిస్టల్స్ మనకి అందులో కనిపిస్తున్నాయా? కనిపించలేదు కదా. పంచదార క్రిస్టల్స్ ఏమో భౌతిక పదార్థం, అది సాలిడ్ స్టేట్లో ఉంది. వాటర్ ఏమో ద్రవ పదార్థం, లిక్విడ్ స్టేట్లో ఉన్నది. సో ఈ లిక్విడ్ స్టేట్లో ఈ సాలిడ్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇందులో పంచదార క్రిస్టల్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నారనుకోండి, చూపించు అని అడిగారు, కనిపిస్తుందా? దాన్నే మాస్టర్ గారు ఏమన్నారు? ఇట్ వాజ్ నాట్ దేర్ అన్నారు. అక్కడ పంచదార క్రిస్టల్స్ లేవు. లేవా అంటే ఏమంటున్నారు? ఇట్ వాజ్ దేర్ అంటున్నారు. లేవా అంటే ఉన్నాయి, ఉన్నాయా అంటే లేవు. ఎందుకు లేవు అంటే క్రిస్టల్స్ చూపించు కనిపించట్లేదు కదా. ఇట్ వాజ్ నాట్ దేర్ బట్ ఇట్ ఈస్ దేర్ అంటే అర్థమేంటి? క్రిస్టల్స్ లేకపోయినప్పుడు కూడా ఆ పదార్థం ఏదైతే ఉన్నదో అది నీళ్ళలో కలిసిపోయినది, స్టేట్ మారింది. అంటే ఘనీభవించిన స్టేట్లో నుంచి ద్రవ పదార్థంగా మారింది. ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. మళ్ళా ఈ నీళ్ళని ఘనీభవించే చేసామనుకోండి, క్రిస్టల్స్గా మారుతుంది. ఈ క్రిస్టల్ తాలూకు షేపు పూర్వం ఉన్న షేపులాగా రావాలని రూల్ ఏమీ లేదు. షేప్ మారిపోవచ్చు, అదే షేప్ రావాలని రూల్ లేదు.
అంతేకాకుండా వేరే గ్లాసులో సాల్ట్ వేసాం, అది కూడా కరిగిపోయింది. దాన్ని మళ్ళా ద్రవ స్థితిలో నుంచి సాలిడ్ స్టేట్లోకి తీసుకొచ్చాం అనుకోండి, సాల్ట్ క్రిస్టల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ సాల్ట్ క్రిస్టల్స్ అనేవి ఈ షుగర్ క్రిస్టల్స్ ఒకలానే ఉంటాయా? ఒకే రుచి ఉంటాయా? ఉండవు. సాల్ట్కి ఉండే రుచి సాల్ట్కే ఉంటుంది, పంచదారకు ఉండే స్థితి పంచదారకే ఉంటుంది. క్రిస్టల్కి ఉన్న స్టేట్ క్రిస్టల్ స్టేట్లోనే ఉంటుంది, ద్రవానికి ఉండే స్టేట్ లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. సో ఈ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఉండదు, ఆ స్టేట్లో ఉంటే ఈ స్టేట్లో ఉండదు, రెండు స్టేట్స్ కలిపి ఒక స్టేట్గా ఉంటుంది సుమా. ఇట్ వాజ్ నాట్ దేర్ బట్ ఇట్ వాజ్ దేర్ అంటే అర్థమైంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారంటే, సాల్ట్ క్రిస్టల్ కెన్ నెవర్ బీ ఇన్ ది షేప్ ఆఫ్ ద ఐస్ బ్లాక్. ఎవరీ సబ్స్టెన్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ షేప్ ఆఫ్ ది క్రిస్టల్ ఇంట్ ఊచి ఇట్ క్రిస్టలైజెస్. నో టెల్ మీ ద క్రిస్టల్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ వెన్ ద షుగర్ ఈజ్ డిజాల్వ్ ఇన్ వాటర్. క్రిస్టల్ అనేది పూర్తిగా వాటర్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత క్రిస్టల్ ఉందా లేదా ఆలోచించాపని సుమా అని అడుగుతున్నారు. ఎక్కడ దాకా తీసుకెళ్తారు తెలుసా? ఇది ఎక్కడ దాకా వెళుతుంది ఈ ఆలోచన విధానం అంటే, భగవంతుడు ప్రకృతిని కల్పించుకొని, మాయని కల్పించుకొని, ప్రకృతిని కల్పించుకొని సూక్ష్మంలో నుంచి క్రమంగా స్థూలంలోకి వచ్చిన తర్వాత మానవ శరీరం, జీవుడిగా మానవ శరీరం తీసుకున్నప్పుడు, అంటే క్రిస్టల్ అయిందనమాట ఇక్కడ అయినప్పుడు, భగవంతుడు మళ్ళీ ఉన్నాడా లేదా? ఉంటే చూపించండి అంటే ఎవరు చూపిస్తారు? ఆయన మళ్ళాగా దిగి వచ్చేసాడు, ఆయన మన లోపల ఉంటున్నాడు, మన బయట ఉంటున్నాడు, అన్ని రూపాలుగా ఆయనే ఉంటున్నాడు. ఇంకా చూపించమంటే వేరే ఎట్లా చూపిస్తాం? అందుకే భగవంతుడిని ఎవరికి ఎవరు చూపించలేరు. అందుకే భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడికి ఏమీ తెలియదు, భగవంతుడు లేడు అని చెప్పేవాడు కూడా ఏమి తెలియదు సుమా అంటారు మాస్టర్ గారు. అంటే భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడికి వాడికి ఏం తెలుసు భగవంతుడు అంటే? వాడు చూశాడు ఆయన్ని, ఆయన ఏ రూపంతో ఉంటాడు? నువ్వు క్రియేట్ చేస్తున్న ఒక పదవే కదా అది, ఒక భావమే కదా అది. అలా అంటారండి నాస్తికులాగా మాట్లాడుతున్నారు అంటే, మరి చూపించు. ఎందుకు చూపించలేకపోయి నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నా. నమ్మకపోతే కళ్ళు పోతాయి అంటున్నావు, నమ్మని వాళ్ళందరూ కూడా పాపులు అంటున్నావు. ఇది నీకు నాలుగు పదాలు నీకు వచ్చినావు అంటున్నావు, దబాయిస్తున్నావు, బుక్కాయిస్తున్నావు, ఎక్స్ప్లెయిన్ చేయలేవు. వాడు భగవంతుడు లేడు అంటాడు. లేడు ఏంటి? భగవంతుడు అని చెప్పి నువ్వు అంటున్నావుగా. లేడు ఏంటి? భగవంతుడు లేడు అంటున్నావు. అంటే భగవంతుడు అని చెప్తున్నావుగా, లేకపోవడం ఏంటి? లేడు అండి నువ్వు చెప్తున్నావుగా భగవంతుడు అని, లేకపోవడం ఏంటి? లేని పదాలు ఒక పదం చెప్పు, ఇంకో పదం పడుకొచ్చి చెప్పు. కాకా కీకు ఉందాగా, కాకుడింతలో కాకు దగ్గరికి వస్తే కాకుడిస్తే కీ ఉన్నాయిగా, లేకపోవడం ఏంటి? అర్థం లేకపోయినా అక్షరాలు ఉన్నాయిగా. లేనిదాన్ని చెప్పు నువ్వు, ఎట్లా చెప్తావు లేనిదాన్ని? లేనిదాన్ని ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? మరి అర్థం తెలియకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ తెలియకపోవచ్చు, లేనిదాన్ని చెప్పలేము. దొంగనోట్లు వచ్చాయండి మార్కెట్లోకి. దొంగనోట్లు ఎప్పుడు వస్తాయి? ఒరిజినల్ కరెన్సీ ఉంటేనే దొంగనోట్లు వస్తాయి. ఒరిజినల్ కరెన్సీ లేకపోతే దొంగనోట్లు, ఉత్త దొంగనోట్లు ప్రింట్ చేస్తే ఎవడో తీసుకోడు వాటిని. ఒరిజినల్గా 100 రూపాయలు అనేది ఒక 100 నోటు ఉంటే దాని నుంచి డూప్లికేట్ నోట్ తయారు చేస్తాడు, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండేలాగా తయారు చేస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు తప్ప మన పడ్డాడు ఎవరు, నా పడ్డాడు ఎవడు, అది ఏది ఫేక్ నోటో ఏది ఒరిజినల్ నోటో చెప్పలేడు. చెప్తే దొంగ నోట్లు ఇంత చలామణి కావు కదా ప్రపంచంలో. ఆ తయారు చేయాలంటే ఖచ్చితంగా ఒరిజినల్ నోటు ఉండాలి, ఉంటేనే ఫేక్ నోట్ తయారు చేయగలుగుతాం. లేని దాని నుంచి ఎవడు ఏం చేయలేడండి, ఒక భగవంతుడు తప్ప లేనిది ఎవడు క్రియేట్ చేయలేడండి. ఉన్నదానికి రూపాంతరం చెందించవచ్చు, రెండు కలిపి మూడో తయారు చేయొచ్చు, రెండిట్లోంచి కొద్దాన్ని తయారు చేయొచ్చు, తప్ప లేనిది ఎవడు క్రియేట్ చేయలేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఉదాహరణ చెప్పుకుందాం. ఇంటెలిజెన్స్ అనేది మానవ మేధస్సులో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఈ మానవ మేధస్సే తయారు చేయాలి. రోబోస్ అంటున్నారు,
మనిషి అక్కర్లేదని రోబో పనిచేస్తుంది అంటున్నారు. రోబోని తయారు చేసింది ఎవరు? రోబోకి ఆ ప్రోగ్రామ్ తయారు చేసింది ఎవరు? సో రోబో నడిపిస్తున్నది ఎవరు? మానవ మేధస్సే కదా. ఈ మానవ మేధస్సులోకి ఆ మేధస్సును ఎవరు చొప్పించారు? మనమే మానవ మేధస్సులోకి ఆలోచనలు మనమే పెట్టగలిగితే ఇంతమంది తెలివి తక్కువ వాళ్ళు మందబుద్ధులు ఎత్తుకుంటారు ప్రపంచంలో. అందరిలోకి మనం ఇంజెక్షన్ చేయొచ్చుగా ఆ మేధస్సుని, అందరిలోకి తెలివితేటలు ఇండ్యూస్ చేయొచ్చుగా, అందరిలో తెలివితేటలు ఇంజెక్షన్ ద్వారా పంపించవచ్చుగా, అందరినీ తెలివైన వాళ్ళుగా తయారు చేయొచ్చుగా. అలా ప్రయత్నాలు చారంభాలు జరిగినాయి కదా, క్లోనింగ్ అంటాం కదా. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది? సక్సెస్ అయితే మానవ వినాశనం అయిపోతుంది. అందరూ చెప్పేవాళ్ళు వినేవాడు ఎవడు ఉండడు, అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు పనిచేసేవాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. పండించేవాడు ఉండడు. ఎవడన్నా పండిస్తే కూర్చొని తిందామనుకుని ఉన్నాడు ఉంటాడు, పండించేవాడు ఉండడు అసలు. అక్కడ శ్రామికులు ఉండరు. అక్కడ అందరూ ఎగ్జిక్యూటివ్స్ అయిపోతారు, వైట్ కలర్ జాబ్స్ అయిపోతాయి అప్పుడు. అందరూ ఇంటలెక్చువల్స్ అయిపోతాయి. మానవ మనగడ ఇంపాసిబుల్ అయిపోతుంది. ప్రకృతి చాలా బ్యాలెన్స్డ్గా క్రియేషన్ చేస్తుంది. స్పీషీస్ని భూగోళం మీద వదిలిపెట్టేటప్పుడు ప్రకృతి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తుంది అంటే ప్రకృతికి మళ్ళీ రూపాన్ని కల్పించి అడిగే తెలివితేటలు ఉన్నట్టు ఇట్లా మళ్ళా అనుకోకూడదు. ప్రకృతి తాలూకు ధర్మం అది. అది చాలా చక్కగా ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనం మన తాలూకు మేధస్సుని మన మేధస్సుని మన వక్రబుద్ధులుగా మార్చుకుని దాని డిస్ట్రాక్షన్ పక్క మనం తీసుకెళ్ళకూడదు. అట్లాంటి అలాంటి జాతులు అన్నీ కూడా మేధస్సు ఎక్కువైపోయే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయి సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినంత తెలివితేటలు వాళ్ళకి వచ్చేసేసి ఆ జాతి మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు మానవ జాతి కూడా మళ్ళా పూర్వం చేసే పొరపాట్లే చేయడం కోసం ప్రయత్నాలు చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయంటే వినాశనానికి మనమే తలుపులు తెరుచుకుంటున్నాం అవసరమని మనం అర్థం చేసుకోవాలి. మన వినాశనానికి మనమే తలుపులు తెరుస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా మానవ జాతి నిర్మాణం కోసం పనిచేయాలి. మానవ జాతి శ్రేయస్సు గురించి మనం అహర్నిశలు పాటుపడాలి. మానవ జాతితో పాటు మిగతా జీవుల మనుగడకు కూడా దోహదపడేటటువంటి పరిశోధనలు కానీ కార్యక్రమాలు కానీ మనం చేపట్టాలి. ఆధిపత్యం అనే పేరుతో, ప్రకృతి పైన ఆధిపత్యం అనే పేరుతో, ప్రకృతిని జయిస్తున్నాం అనే పేరుతో మానవ వినాశనానికి దారితీస్తే అది వరల్డ్ వార్స్లోకి, ప్రపంచ యుద్ధాల్లోకి, ప్రకృతి వైపరీత్యాల్లోకి దారితీస్తుంది. గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు కృష్ణలో ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నారు. ఉన్నట్టా అంటే చూపించు అంటే లేదు, లేదా ఇందులో మరి నీళ్ళలో కలిసింది కాబట్టి పంచదార తాలూకు తీపి ఉంది కదా అంటే ఉన్నట్టే. ఇది అర్థం చేసుకోవాల్సమా అని ఎగ్జాంపుల్ ఇచ్చారు మాస్టర్ గారు. ఇసోటిక్ స్టడీ ఈజ్ నాట్ రిలీజియస్ ప్రీచింగ్. ఇసోటిక్ స్టడీ ఈజ్ నాట్ రిలీజియస్ ప్రీచింగ్. రిలీజియస్ ప్రీచింగ్స్లో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, ఇవి చేస్తే పాపం వస్తుంది, ఇవి చేస్తే పుణ్యం వస్తుంది, ధర్మంగా ప్రవర్తించండి, న్యాయంగా ప్రవర్తించండి, అధర్మంగా ప్రవర్తించవద్దు, ఇతర తాలూకు ఆస్తులు దోచుకోవద్దు, పరమసహనం కలిగి ఉండండి, ఇతరులు నట్ లవ్ ద నైబర్ ఏ దేశల్ జీసస్ చెప్పినదే, శాంతిగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, పరస్పరత్వాన్ని కలిగి ఉండండి, అన్యోన్యంగా ఉండండి, భూతదయ కలిగి ఉండండి, ఇవన్నీ ప్రీచింగ్సే కదా. కానీ ఇసోటిక్ స్టడీ ఈజ్ నాట్ రిలీజియస్ ప్రీచింగ్. ఇసోటిక్ స్టడీ అంటే ఈ బ్రహ్మ విద్య, గుప్త విద్య అనే సంబంధించినటువంటి సైన్స్ ఉంది, అది రిలీజియస్ ప్రీచింగ్ లాంటిది కాదు. రిలీజియస్ ప్రీచింగ్ అంటే మానవ జాతి తాలూకు ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. ఇసోటిక్ స్టడీ అంటే సృష్టి నిర్మాణం గురించి, మానవ శరీర నిర్మాణం గురించి, సౌర కుటుంబాల గురించి, సృష్టి విధానం గురించి, యుగాల గురించి, కల్పాల గురించి, మన్వంతరాల గురించి, డివైన్ సైన్సెస్ గురించి, వాటి గురించి మాట్లాడుతుంది గుప్త విద్య అంటే. ఈ జీవితాన్ని తీసుకెళ్ళి జీవితాన్ని ఎట్లాగా ప్రయోజనంగా తయారు చేసుకోవాలి, ఈ విశ్వ మహావిశ్వ ప్రజ్ఞ అనేది నడుస్తూ ఉంటున్నప్పుడు దాంతో మనం కూడా దాంట్లో ఎలా మనం ప్రవేశించాలి, పరిమితత్వంలో నుంచి అపరిమితత్వంలోకి ఎట్లా వెళ్ళాలి, ఖండమైన ప్రజ్ఞలో నుంచి అఖండమైన ప్రజ్ఞలోకి ఎట్లా ప్రవేశించాలి,
ఇది గుప్త విద్య చెబుతుంది. ఇది ఇది సాధనతో కూడుకున్నటువంటిది. ఇది భక్తి ఉన్నప్పుడు కూడా ఇది సాధనతో కూడుకున్నటువంటిది. ఇది ప్రీచింగ్ అనేది మానవ జీవన విధానం గురించి చెబుతుంది. అది ఇది చెప్పిన తర్వాత ట్రూత్ షుడ్ సజెస్ట్ టు యువర్ మైండ్ నాట్ టు మై మైండ్. ట్రూత్ షుడ్ సజెస్ట్ టు యువర్ మైండ్ నాట్ టు మై మైండ్. ఈ సత్యం అనేటువంటిది ఎవరికి వాళ్ళకే సత్యం భాషించాలి. పక్కవాడికి సత్యం భాషించినందువల్ల మనకి వచ్చినటువంటి ఉపయోగం లేదు. ఉపయోగం ఉంటుంది, వాడు చెప్తాడు మనం వింటాం, వాడిపై నమ్మకం ఉంటే. అది మనకి కూడా మనకి లోపల నుంచి భాషిస్తే తప్ప అందులోకి మనం ప్రవేశించలేము. గుర్తుపెట్టుకోండి, అన్ని విషయాలు అందరూ చాలా బాగా చెప్తారండి, అందరూ ఒకేలాగా చెప్తారండి, ఒకే స్ఫూర్తితో చెప్తారండి. చక్కగా మనం విని అంతా ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకుంటామండి, కానీ ఆచరణలోకి రాదు. ఎందుకు తెలుసా? అది మన మనసు ద్వారా వింటాం కానీ, మన చెవుల ద్వారా వింటాం కానీ, మనసు ద్వారా గ్రహించడం కానీ, అంటే ఇతరులు ఎవరో చెప్తుంటే, ఏదో నా ఒక పుస్తకంలో ఉంటే, ఏదో ఒక ప్రవచనంలో ఉన్నప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి స్ఫూర్తితో మనకు కూడా స్ఫూర్తి కలిగి ఆ ఇన్ఫర్మేషన్ మన మైండ్ గ్యాదర్ చేసుకుంటుంది తప్ప అది ఆచరణలోకి ఎందుకు రాదో తెలుసా మీకు? అది మనలో కరిగి మళ్ళీ మనలోంచి అది బయటకు రావాలి. అంటే మనం ఓన్ చేసుకోవడం అంటాం కదా, మనం ఓన్ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే వాడు చూసి మనం కాపీ కొట్టడం కాదు. ఓన్ చేసుకోవడం అంటే దాన్ని మనం అవగాహన చేసుకోవాలి, ఆ దాన్ని మనలో కలుపుకోవాలి, అది మనలో జీర్ణం కావాలి, అది మనలో మమేకం కావాలి. అయింది అప్పుడు ఇది ఫ్రెష్గా అది మనదిగా బయటకు రావాలి. మనదిగా బయటకు వచ్చినప్పుడే అది మందవుతుంది, దాని మీద మన మనసు నిలబడుతుంది. అందుచేత ఈ సత్యం అనేటటువంటిది ఎక్కడ భాషించాలంటే ఇతరుల మైండ్లో కాదు, మన తాలూకు హృదయంలో అది భాషించాలి చెప్తున్నారు మాస్టర్ గారు. అండ్ ఐ షుడ్ నాట్ ఎన్ఫోర్స్ ఇట్ అపాన్ యువర్ మైండ్. థింక్ ఫర్ ఎ మూమెంట్ వెదర్ ది పాసిబిలిటీ ద ఒరిజినల్ ఆర్ ద ఫిజికల్ షుగర్ క్రిస్టల్ ఈజ్ ద ఒరిజినల్ వెదర్ ది పాసిబిలిటీ ఈజ్ ద ఒరిజినల్ ఆర్ ద ఫిజికల్ షుగర్ క్రిస్టల్ ఈజ్ ద ఒరిజినల్ ఎస్ సో దెర్ వాజ్ ద క్రిస్టల్ వాజ్ విత్ వాటర్ ది క్రిస్టల్ వాజ్ వాటర్ సో ఫస్ట్ దేర్ వాజ్ ద వర్డ్ ది వర్డ్ వాజ్ విత్ గాడ్ ది వర్డ్ వాజ్ గాడ్ నౌ అప్రూవ్ ది సెంటెన్స్ వన్స్ అగైన్ విల్ అండర్స్టాండ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అటరెన్స్ ది ఐడియా వాజ్ విత్ ది అటరర్ బట్ బిఫోర్ దట్ ది ఐడియా వాజ్ ద అటరర్ హిమ్సెల్ఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ దిస్ ఐడియా వాజ్ ది అటరర్ దెన్ ది ఐడియా వాజ్ విత్ ది అటరర్ దెన్ ది ఐడియా కేమ్ అవుట్ ఆబ్జెక్టివ్లీ అండ్ దెన్ ఇట్ ఈస్ ది స్పోకెన్ అవుట్ ఆబ్జెక్టివ్లీ ఫోర్ స్టేజెస్ ఆఫ్ అటరెన్స్. ఇదే గత వారం మనం చెప్పుకున్నాం. మాస్టర్ ఎంత హాయిగా ఆ కరస్పాండెన్స్ని చెప్తారో. ఏం చెప్తున్నారు ఇక్కడ అది, అండ్ ఐ షుడ్ నాట్ ఎన్ఫోర్స్ ఇట్ అపాన్ యువర్ మైండ్. ఈ ధర్మాన్ని కానీ సత్యాన్ని కానీ దేన్ని కూడా మీ మీద బలవంతంగా నేను రుద్దలేను సుమా అని చెప్తున్నాను. ఐ షుడ్ నాట్ డూ ఇట్, నేను రుద్దకూడదు సుమా అని చెప్తున్నారు. అందుకే కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది బలవంతంగా ఆధ్యాత్మిక వాళ్ళ పొరల్లోకి పిల్లల పొరల్లోకి ఎక్కిద్దామని, చిన్నప్పటి నుంచే వాళ్ళు మహాయోగులుగా తయారు చేసేద్దామని ఎవడో ప్రహ్లాదుడో ధ్రువుడో కదలేదో వింటారు. అయితే మహాత్ముల ద్వారా చరిత్రలు చదువుకుంటారు. వాళ్ళు చిన్న వయసు నుంచి 5వ సంవత్సరం ఏ జ్ఞాన సంత జ్ఞానేశ్వరు లాంటి చరిత్రలు చదువుకుంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే గాయత్రి చెప్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ వేదం చెప్తుంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళు సకల శాస్త్రాలు చెప్తుంటారు. వాళ్ళు అసలు చదువుకోకర్లేకుండానే చాలా వాళ్ళకి వచ్చుంటాయండి. పూర్వజన్మ సుకృతం అది. లేకపోతే షోస్లో, రియాలిటీ షోస్లో చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటారు. చిన్న చిన్న పిల్లలు అద్భుతాలు చేసి చూపిస్తూ ఉంటారు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటారు, అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు, అద్భుతంగా శ్లోకాలు, కొన్ని వేల శ్లోకాలు చెప్తూ ఉంటారు. అద్భుతంగా వాళ్ళకి అపారమైనటువంటి మేధా సంపత్తి వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు చూసి మన పిల్లలు కూడా అట్లా తయారవ్వాలని చెప్పి వీళ్ళు రాసిన అపారం పెడుతున్నాం అనుకోండి, వాళ్ళు తయారు కారు. ఎందుకంటే అలా అవ్వాలనుకుంటే ఆ తల్లిదండ్రులు కొట్టినే పుట్టుడే వాళ్ళకి. ఎక్కడింది పుడతారు? కామన్ సెన్స్ కదా. ఈ పిల్లలు కూడా ఆ పిల్లలాగా కావాలనుకుంటే ఇక్కడ మన ఇంట్లో ఎందుకు పుడతారు? వీళ్ళు ఆ ఇంట్లోనే పోయి పుట్టుండేవాళ్ళు, చక్క అక్కడే చదువుకుని ఉండేవాళ్ళు. వీడిది ఈ జీవి దేనికోసం భూమి మీదకి వచ్చిందో మనకు ఎట్లా తెలుస్తుంది? వాడెవడో మనకెందుకు ఎగ్జాంపుల్ అవుతాడు? అందరూ ఒకలాగా అవ్వాలన్నట్టు అన్న అన్న అందరూ ఒకలాగా ఉండాలనుకున్నట్లయితే భగవంతుడు ఆయనకేమీ ఆమె తెలివితేటలేవు. అందరినీ కూడా ఒకేలాగా ఒకే గణపతి నవరాత్రులకి గణపతి అచ్చు పెట్టుకుని ఆ మట్టి ముద్ద కొడితే ఎన్ని వేలు మట్టి ముద్దలు మట్టి దాంట్లో పెట్టినా కూడా ఒకే రకమైన గణపతి ప్రతిమలు మన బయటకు వస్తాయి.
క్రియేషన్ అట్లా ఉండదు. ప్రతి జీవి బై యూనిక్ బై ఇట్ సెల్ఫ్. సింహం సింహంలాగా ఉంటుంది, పులి పులిలాగా ఉంటుంది, మేక మేకలాగా ఉంటుంది, మనిషి మనిషిలాగా, ప్రతి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అసలు గట్టిగా మాట్లాడితే రెండు చేతులు ఒకలా ఉండవు, తెలుసా మీకు? గట్టిగా మాట్లాడితే రెండు కాళ్ళు కూడా ఒకే షేప్లో ఉండవు. గట్టిగా చూస్తే మన శరీరం, మన సొంత శరీరంలో, మన శరీర నిర్మాణంలో రెండు కాళ్ళు ఖచ్చితంగా ఒకలాగానే ఉండవు, కొంచెం తేడా ఉంటుంది. అర్థంలో బాగా చూసుకోండి, మీరు రెండు కాళ్ళు ఒకలా ఉంటాయేమో, ఒక కనుకొని చిన్న కొంచెం పెద్ద ఉండొచ్చు, ఒక కనుక ఈ పక్క ఉంటే కనుక అటుపక్క ఉండొచ్చు. కంటి కనిపించింది మనకు బాగా దీక్షగా చూస్తే ఖచ్చితంగా చాలా ఒక కొంచెం తేడా కనిపిస్తుంటుంది. సరే, ప్రతి సూర్యోదయం ఒకలాగా ఉంటుందా? మనం ఒకలా కనిపిస్తుంటుంది, అలా ఒకలా ఉండదు సుమారు చెప్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఏది ఏ రెండు ఒకలాగా ఉండే అవకాశం లేదు, ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. దాని యూనిక్నెస్, యూనిక్ క్వాలిటీ అంటాం మనం క్రియేషన్లో. కాబట్టి ఎవరిని చూసి ఎవరు కూడా ఇమిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు దేనికోసం పుట్టాడో, ఎవరిలో ఏ సామర్థ్యాలు ఉన్నాయో, ఎవరిలో ఏ ఎబిలిటీస్ ఉన్నాయో, వాటిని మనం బయటకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం, మనలో కానీ మన పిల్లల్లో కానీ. అంతే తప్ప పక్క వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి చేస్తే అది కుదరదు. అది చెప్తున్నారు, మనిషి ఏం చెప్తున్నారు, థింక్ ఫర్ ఏ అండ్ ఐ షుడ్ నాట్ ఎన్ఫోర్స్ ఇట్ అపాన్ యువర్ మైండ్. నేను నీ మనసు మీద ఎన్ఫోర్స్ చేయకూడదు సుమా అని చెప్తున్నా. అది మనం ఖచ్చితంగా మన పిల్లల మీద కూడా మనం ఎన్ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు ఏముందో తెలుసుకుని దాన్ని పెంచడం కోసం మనం ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఐ షుడ్ నాట్ ఎన్ఫోర్స్ ఇట్ అపాన్ యువర్ మైండ్ థింక్ ఫర్ ఎ మూమెంట్ వెదర్ ది పాసిబిలిటీ ఇది ఒరిజినల్ ఆర్ ది ఫిజికల్ సుగర్ క్రిస్టల్ ఇది ఒరిజినల్. అంటే ఇట్లాంటి ఫినామినన్ అనేది ఒరిజినలా, ఈ సుగర్ క్రిస్టల్ ఒరిజినలా అని అడుగుతున్నారు మాస్టర్ గారు. ఎస్, సో దేర్ వాజ్ ఎ క్రిస్టల్, ఒక క్రిస్టల్ ఉంది, ఆల్రెడీ ఉంది. ది క్రిస్టల్ వాజ్ విత్ వాటర్, క్రిస్టల్ ఉంది, దాన్ని పట్టుకొచ్చి మనం ఏం చేసాం, వాటర్లో కలిపాం. సో దేర్ వాజ్ ఎ క్రిస్టల్ అండ్ వాట్ నెక్స్ట్, ది క్రిస్టల్ వాజ్ విత్ వాటర్, ఆ క్రిస్టల్, ఈ సుగర్ క్రిస్టల్ వాటర్లో కలిసిపోయి ఉన్నది. ఓకే, ద క్రిస్టల్ వాజ్ వాటర్, తర్వాత ద క్రిస్టల్ వాజ్ వాటర్, దాని నెక్స్ట్. సో ఫస్ట్ దేర్ వాజ్ ద వర్డ్, దాన్ని ఎలా కలుపుతున్నారు మాస్టర్ అంటే, ఫస్ట్ దేర్ వాజ్ ఎ వర్డ్, వర్డ్ అంటే వాక్ కాదు, అటెండెన్స్ కాదు, వర్డ్ అంటే వర్డ్. ఫస్ట్ దేర్ వాజ్ ఎ వర్డ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్. ఫస్ట్ దేర్ వాజ్ ఎ వర్డ్, ఒక మాట ఉన్నది, ఒక వాక్యం ఉన్నది అనుకోండి, ది వర్డ్ వాజ్ విత్ గాడ్. ఈ వర్డ్ దేనితో ఉన్నది, భగవంతుడితో కలిసి ఉన్నది. ఫస్ట్ దేర్ వాజ్ ఎ క్రిస్టల్, నౌ నెక్స్ట్ ద క్రిస్టల్ వాజ్ విత్ వాటర్, అలాగా ది వర్డ్ వాజ్ విత్ గాడ్. వాట్ ఇస్ ద థర్డ్ స్టెప్, ది వర్డ్ వాజ్ గాడ్, అసలు ఆయనే ఆ శబ్దము, ఆయనే ఆ పదం. నెక్స్ట్ నౌ అప్రోచ్ ది సెంటెన్స్ వన్స్ అగైన్, ఈ అప్రోచ్ ది సెంటెన్స్ అనే పాస్టర్ చాలా బాగా పడతారు. నౌ అండర్స్టాండ్ సెంటెన్స్ వన్స్ అగైన్ అండర్ మాస్టర్ గారు, అప్రోచ్ ది సెంటెన్స్ వన్స్ అగైన్, నెమ్మదిగా ఆ సెంటెన్స్లోకి నువ్వు ప్రవేశించు అని చెప్తున్నారు. అండర్స్టాండ్ ది సెంటెన్స్ చెప్పండి, అండర్స్టాండ్ అంటే మీకు ఇంటలెక్చువాలిటీ వచ్చేస్తుంది, అక్కడ మన మైండ్ ఇంటర్ఫేర్ అయిపోతుంది. అప్రోచింగ్ అంటే నెమ్మదిగా దాంట్లోకి మనం ప్రవేశించాలి. నౌ అప్రోచ్ ద సెంటెన్స్ వన్స్ అగైన్, యూ విల్ అండర్స్టాండ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అటరెన్స్. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అటరెన్స్ నీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది. అది అటరెన్స్ అంటే ఈ ఉచ్చారణకు సంబంధించినటువంటి ఫస్ట్ స్టేజ్, ఉచ్చారణ అనేటువంటిది ఫోర్త్ స్టేజ్లో వస్తుంది, దాని వైఖరి వాక్ అని అంటాం మనం. పరాపశంతి మధ్యమ వైఖరి అనే వాకుల్లో ఒకసారి వాక్ మన నుంచి బయటికి వచ్చింది అంటే దాన్ని వైఖరి వాక్ అంటాము, దాన్నే సరస్వతీదేవి అంటాము. సరస్వతి అంటే వాక్కుగా పైకి మన నుంచి ప్రశ్నించేటటువంటి ఒక ప్రజ్ఞ పేరే సరస్వతి అని, సింబాలిక్గా సరస్వతి అనే పేరుతో మనం పిలుచుకుంటాము. చాలా మాటలు మనం చెప్పుకున్నాము. ఏం చెప్తున్నారంటే, యూ విల్ అండర్స్టాండ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అటరెన్స్, ది ఐడియా వాజ్ విత్ ది అటరర్, ది ఐడియా వాజ్ విత్ అటరర్. ఎవరైతే ఉచ్చారణ చేస్తున్నాడో ఆ భావం, మొట్టమొదటి భావం పుట్టుతుందని చెప్పారు కదా, ఆ భావం ఎవరితో ఉంది, ది ఐడియా వాజ్ విత్ అటరర్. ఆ భావం ఎవరితో ఉంది, భావించేటటువంటి వాడు ఎవరైతే ఉచ్చారణ చేయబోతున్నాడో వాడితో ఉంది. ది వర్డ్ వాజ్ విత్ అటరర్, బట్ బిఫోర్ దట్ ది ఐడియా వాజ్ ది అటరర్ హిమ్సెల్ఫ్. దీనికి ముందు ఒక ఐడియా కావాలా, అది ఎవరితో ఉంది, ది ఐడియా విచ్ విత్ ద అటరర్ హిమ్సెల్ఫ్.
ఎవరైతే ఉచ్చారణ చేయబోతారో వాడితోనే ఐడియా కూడా ఉంది. హిమ్సెల్ఫ్ డూ యూ యాక్సెప్ట్ ఇట్? నీకు అర్థమవుతుంది కదా అంటున్నారు మాస్టర్ గారు. ది ఐడియా వాజ్ ది అటరర్, దెన్ ది ఐడియా వాజ్ ది అటరర్ హిమ్సెల్ఫ్. ఐడియా ఉచ్చరించేటటువంటి వాడు, ఆ భావం రెండు కూడా ఒకటే అని చెప్తున్నారు. చెప్పి దెన్ ది ఐడియా వాజ్ విత్ ది అటరర్, మళ్ళా వస్తున్నారు. దెన్ ది ఐడియా వాజ్ మొట్టమొదటి ఐడియా ఈజ్ అటరర్, మళ్ళీ పైనుంచి కిందకు, ఇందాక కింద నుంచి ముందు నుంచి కింద నుంచి వెనక్కి వెళ్ళారు, ఇప్పుడు పైనుంచి మళ్ళీ కిందకు వస్తున్నారు. ఏం చెప్తున్నారు? ది ఐడియా వాజ్ ది అటరర్, అటరరే ఐడియా. దెన్ ది ఐడియా వాజ్ విత్ ది అటరర్, అది ఐడియాగా ఆబ్జెక్టివ్ వర్డ్లోకి కొంచెం కిందకు వచ్చిందనమాట. ఐడియా వాజ్ విత్ అటరర్ అంటే అటరర్, ఐడియా రెండు ఒకటిగా ఉన్నవి ఇప్పుడు ఏమైనాయి? రెండు అయినాయి. ఇప్పుడు ఐడియా అటరర్ రెండు అయినాయి. తర్వాత దెన్ ది ఐడియా కేమ్ అవుట్ ఆబ్జెక్టివ్లీ, ఆ ఐడియా ఏమైంది? ఆబ్జెక్టివ్గా బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. అండ్ దెన్ ఇట్ ఇట్ ఈస్ స్పోకెన్ అవుట్ ఆబ్జెక్టివ్లీ ఫోర్ స్టేజెస్ ఆఫ్ అటరెన్స్. అది ఎప్పుడైతే ఐడియా అనేది బయటకు వచ్చి భాషలోకి వచ్చిన తర్వాత, భావంలో నుంచి భాషలోకి వచ్చిన తర్వాత, అది ఆబ్జెక్టివ్గా వాక్కుగా బయటకు వచ్చింది సుమా. క్రియేషన్ కూడా అట్లాగే వచ్చింది సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. చెప్పిన తర్వాత హియర్ దిస్ ఈజ్ కంపేర్డ్ విత్ ఎన్ ఓషన్ అపాన్ విచ్ విష్ణు వాజ్ స్లీపింగ్. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ టీచింగ్లోకి మాస్టర్ వెళ్ళిపోతున్నారు. ఎంత లోతులకు వెళ్ళిపోతారంటే అసలు ఆయన ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా లోతుల్లోకి వెళ్ళిపోతారు. అంత లోతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తల్లిత మహావిశ్వంలోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి అలాగ వచ్చి మళ్ళీ దిగిపోతారు. ఇంత ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ చెప్తూ కూడా ఎక్కడా మన దైనందిన జీవితంలో ఈ ట్రాక్ మిస్ అవ్వకుండా ఇది ఖచ్చితంగా వాళ్ళు నడిపించేలాగా ఆయన దాన్ని ప్రోగ్రామ్ చేస్తారు. అది మాస్ గారు టీచింగ్లో ఉండే చాలా గొప్పతనం. అది ఎంతోమంది మహాత్ములు ఎన్నో పుస్తకాలు రాశారు, కానీ ఇలాంటి సమన్వయాన్ని సూటిగా ఎక్కడి నుంచో మహావిశ్వంలో ఉండే ధర్మాల్ని అలాగ తీసుకొచ్చి మానవుడి తాలూకు జీవితంలోకి తీసుకొచ్చి డే టు డే లైఫ్లో కూడా అవి మనం అప్లై చేసుకునేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి సమన్వయపరిచి మనకు అర్థమయ్యేలాగా చేసి మన జీవితాలు ఉద్ధరించబడేలాగా చేసేటటువంటి ఒక వండర్ఫుల్ ఫినామినన్ ఆఫ్ టీచింగ్ అనేటటువంటిది, అది ఈకే గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకు తెలీదు, చాలామంది పుస్తకాలు చదువుకున్న తర్వాత నేను ఈ మాట చెప్తున్నాను మీకు. నేను చాలామంది పెద్దవాళ్ళ పుస్తకాలు చదువుకున్న తర్వాత, చాలామంది పెద్దవాళ్ళ తాలూకు లెక్చర్స్ అని విన్న తర్వాత, ఈ పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన దాంట్లో అంతో ఇంతో ఆచరణలోకి తెచ్చుకోవడానికి వీలవుతుందా అనే ప్రయత్నం చేసిన తర్వాత, అప్పుడు మాస్టర్ గారి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు నా కలిగిన భావాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని ఎవరిని కించపరచడం కానీ ఎవరిని కంపేర్ చేయడం కానీ నేను చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక డైమెన్షన్ ఉంటుంది, ఆ డైమెన్షన్లో ఎంతవరకు మనకి అది కొరిలేట్ అవుతుంది, ఎంతవరకు అది మనకు సమన్వయం చేసుకోగలుగుతాము, ఎంతవరకు దాన్ని మన జీవితంలోకి తీసుకోగలుగుతాం అనేటటువంటిదే, అదే మన సాధనకు ఉపయోగపడుతుంది. ఆ విషయాలు ఎంత గొప్పవా అనే దాంతో మనకు సంబంధం లేదు, విషయాలు మన జీవితంలోకి ఎంతవరకు దిగి వస్తున్నాయి అనేట అన్న దాంతోనే మనకు సంబంధం. గొప్పగా ఉండొచ్చు వేరే విషయం, అది ఆనందిస్తాం. అలాంటి గొప్పవాళ్ళు పుట్టిన కాలంలో మనం పుట్టామని, అలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు మనం చదువుకునే భాగ్యం మనకు కలిగిందని, ఆ అదృష్టం మనకు కలిగిందని మనం మన గురువులకి మన తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఆ అవకాశం మనకు కల్పించారు కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. కానీ అంత మహాజ్ఞానం అనేటటువంటిది మన జీవితాల్లోకి దిగొచ్చేలాగా దాన్ని మనకు అందించేటటువంటి వాళ్ళు మహాత్ములు ఉంటారు చూసారా, వాడి దర్శలు అంటే వాళ్ళు. అందులో మాస్టర్ గారు ఒక ఆయన ఏం చేస్తున్నారు, హియర్ దిస్ ఈజ్ కంపేర్డ్ విత్ అన్ ఓషన్ అపాన్ విచ్ విష్ణు వాజ్ స్లీపింగ్. ది వేవ్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. Before the wave came out of the ocean, where was the wave? It was in the ocean. Before that, it was the ocean. That's why he is said to be sleeping on the ocean with many waves called the waves of creation. If each wave is taken as an object of esoteric study, you will be able to understand what the law of vibration is. Do you know where the law of vibration is described? Do you remember in the books of Elise Bailey, the law of vibration is given?
It is a very subtle law. It proves us that there is a fall and rise, a maximum point and the receding. ఇది మాస్టర్ గారు ఏం చేశారు ఇక్కడ సముద్రాన్ని ఇక్కడ ఒక ఉపమానంగా ఒక ఉదాహరణగా తీసుకొని సముద్రంలో నుంచి అలలు ఎలా బయటకు వస్తాయి, అల రావడానికి ముందు అల ఎక్కడ ఉంటుంది, అల అనేది ముందుకు వచ్చిన అల మళ్ళా ఎట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అలలు రావడము మళ్ళా సముద్రంలో కలిసిపోవడం అనేటటువంటిది ఏ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నది, ఈ స్పందనం అంటే ఈ స్పందనం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగైతే జరుగుతున్నాయో అలల పుట్టడం మళ్ళీ అలలు సముద్రంలో కలిసిపోవడం కూడా అదే బ్యాక్గ్రౌండ్గా జరుగుతున్నది. ఆ అలల మీద ఆదిశేషు మీద విష్ణు పడుకుని ఉంటాడు. ఎన్నో క్రియేషన్స్ అక్కడి నుంచే ఎన్నో క్రియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్రియేషన్ అంతా చూస్తూ ఉంటాడు. అలలకి ఈ క్రియేషన్కి దీనికి ఏమైనా సంబంధం ఏంటి? విష్ణువు సముద్రం మీద నీళ్లపైన అలల మీద అలా తేలుతూ పడుకుంటూ ఉంటాడు. దీని తాలూకు సింబాలిజం అనేటటువంటిది మాస్టర్ గారు ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని మనం వచ్చేవారం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త శుకినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.